డోంట్ టచ్ మిత్రమా, ఇది లింగం పెట్టి వాళ్ళని తీసుకోమని బుద్ధశాలి బాబా. సరే బుద్ధశాలి బాబానే కదా అది గుడిలాగా పెట్టి అది గోపురం పెట్టిరు ఒకసారి ఆయనది అలా బాధపడలు పెట్టిరు మేడం. సందీప్ నిన్న వీడియో నిన్న వీడియో ఉండే కదా ఆ వీడియో చూపింది మేడం. చెప్పులు ఇప్పు వాళ్ళు ఆడ పెట్టుడు ఏంది ఊరు కాదు ఏదో నుంచి బతకనికి వచ్చారు షరీఫ్. మీరు వేరే ఊరు నుంచి బతకనికి వచ్చారు పోనీ ఊరోడు వ్యవసాయం చేసుకుంటుండ్రు ఏదైనా పని చేసుకుంటుండ్రు బాగుపడుతుంది అనుకుంటే ఇది ఒక అని మీరు చెప్తారు కానీ మీకోసం ఏర్పాటు చేసుకుంది గుడి అని ఎవడు వీడికి రాడు వీడెవడు మొక్కడు మీ స్వార్థం కోసం మీరు ఏర్పాటు సంతులకులు ఎందుకు బయటకు వచ్చారు ఒకసారి అది అవసరం లేదు రా మీ పట్టా భూమిలో పెట్టుకోవాలి ప్రభుత్వ భూమిలో ఎక్కడ ఇప్పుడు ఇది కడతారా మీ దాంట్లో మీది కట్టరుగా మరి ఇది మన గోడి గుడి మా హిందువుల గుడి లెక్కనే కనిపిస్తుంది. మేమైతే ఎడ చూడలేదు మరి ఈ సిస్టమ్ ఇట్లా కట్టదు కదా లింగం మీద ఎట్లా కట్టు దట్టి దీన్ని భూమి ఆక్రమించుకొని వాడుకోనికి మేడం చేసింది దర్గా ఉండాలి చేసుకుంటున్నాను చేయకుండా మీరు చూడాలి తక్షణమే తొలగించాలి మేడం మా డిమాండ్ అయితే అది మేము ఆల్రెడీ కలెక్టర్ దగ్గర వచ్చిన తర్వాత లేదు ఉపాధి ఉన్నది ఉపాధి కూడా ఉన్నది దీని మీద ఎక్కువ అధ్యక్షం అనుకో నీ ఉపాధి మీద దెబ్బ పడుతుంది గుర్తుంచుకో నేను నీ మంచి కోసం తెలిసిన వ్యక్తి కాబట్టి నీది వదిలేసుకో నీకు ఏమైతుంది దీనివల్ల ఎవరో భక్తులు భక్తులు ఏడున్నా పోతారు ఎక్కడున్నా బొమ్మన గుడి రాయది బొమ్మన చూడండి ఒక మోడల్ స్కూల్ కాడ పడేసి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ సార్ దగ్గర గిడ్డాంగులు కూడా అక్కడనే పోయింది మేడం ఫలాలు లెక్క గిడ్డాంగులు చెప్పండి.